హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సహజ పద్ధతిలో తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చుకునే ఒక అద్భుతమైన హెయిర్ డైని తయారు చేశానండి. ఇది యూజ్ చేయడం వల్ల మన తెల్ల వెంట్రుకలను కాస్త నల్లగా మార్చుకుని ఒత్తుగా నిగనిగలాడే జుట్టు మన సొంతం చేసుకోవచ్చండి. ఈ రెమెడీ మన జుట్టు పైన చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఇది యంగ్ వయసులో వచ్చే తెల్ల వెంట్రుకల్ని నల్లగా మారుస్తుంది. అలాగే ఎప్పటికీ కూడా తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ పవర్ఫుల్ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మరి ఈ రెమెడీని తయారు చేసుకునే ముందు మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఫస్ట్ మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక చిన్న ప్యాన్ తీసుకుందామండి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్లు కలొంజి షీట్స్ యాడ్ చేసుకోవాలండి. కలొంజి షీట్స్ తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయండి. 3 టేబుల్ స్పూన్లు ఫ్లాక్ షీట్స్ యాడ్ చేసుకోవాలండి. ఇవి మనకి అన్ని కిరాణా స్టోర్స్లోనూ దొరుకుతాయి, అలాగే ఆయుర్వేద స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. కావాలనుకుంటే కనుక మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడిని యాడ్ చేసుకోవాలండి. ఉసిరికాయ పొడి మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయండి. ఉసిరికాయ పొడి కూడా తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుందండి. జుట్టు అంతా కూడా నల్లగా ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో హెల్ప్ అవుద్ది. అలాగే వెంట్రుకల కుదుల్ని బలంగా దృఢంగా ఉంచి హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి ఉసిరికాయ పొడిలో ఉందండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కాపీ పొడి యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదండి. కాపీ పౌడర్ మన జుట్టుకి మంచి కలర్ని ఇవ్వడం కోసం హెల్ప్ అవుద్దండి. అలాగే మన జుట్టుకి మంచి బూస్టర్లా కూడా పనిచేస్తుంది. ఇందులో మనం 4 రకాల శక్తివంతమైన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలిసేటట్టుగా స్పూన్తో బాగా కలుపుకుందామండి. నెక్స్ట్ మనకి ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఐరన్ కడాయిని స్టవ్ పైన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకునే ఈ వాటర్ని ఐరన్ కడాయిలో యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇంతకు ముందు రోజుల్లో అయితే వయసు కొంచెం పైపడిన తర్వాత తెల్ల వెంట్రుకలు వచ్చాయండి. తెల్ల వెంట్రుకలు వచ్చినాయి అంటే ముసలివాళ్ళు అయినట్లు లెక్కండి. కానీ ఇప్పుడైతే యంగ్ ఏజ్లోనే కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడుతున్నారండి. ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ ఫాలో అవుతే తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవచ్చు, అలాగే లైఫ్ లాంగ్ కూడా మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా ఉండేలా చేయడంలో ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మరిగించుకోవడం వల్ల వీటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయండి. అవన్నీ కూడా మన తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడంలో అద్భుతంగా హెల్ప్ చేస్తాయండి. ఈ లిక్విడ్ సహజంగానే మన తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఇలా చల్లారిపోయిన తర్వాత వేరే బౌల్లోకి దీన్ని స్ట్రైన్ చేసుకుందాము. ఇలా స్ట్రైనర్తో కానీ లేదా పలుచగా ఉండే క్లాత్తో కానీ దీన్ని స్ట్రైన్ చేసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో డై అనేది తయారవుద్దండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలోవెరా జుట్టును సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా ఉంచడంలో చాలా బాగా హెల్ప్ అవుద్ది. అలాగే తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడగలిగే శక్తి అలోవెరాలో కూడా ఉందండి. మన తెల్ల జుట్టుని సహజంగానే నల్లగా మార్చే అద్భుతమైన రెమెడీ తయారైందండి. చాలామంది వైట్ హెయిర్ వచ్చిన వెంటనే మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడుతూ ఉంటారండి. మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ వాడడం వల్ల మన తలపైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉందండి. చాలామందికి మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడడం వల్ల దురద, దద్దర్లు లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. కానీ ఇది అలా కాదండి, మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో ప్రకృతి ప్రసాదించిన వాటిలతో ఈ హెయిర్ డైని తయారు చేసుకున్నామండి. ఇది వాడడం వల్ల మన జుట్టుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, న్యాచురల్గానే
తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చుకునే అద్భుతమైన శక్తివంతమైన హెయిర్ డై అండి. మన హెయిర్ డ్రైగా ఉండేటప్పుడు తలపైన వేసుకోవాలండి. ఈ డైని మీ తలపైన 1 అవర్ ఉంచుకున్న తర్వాత 1 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో హెడ్ బాత్ చేయాలండి. ఇలా మీరు 15 రోజులకు ఒకసారి ఈ డైని యూజ్ చేస్తున్నట్టయితే శాశ్వతంగానే మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.